ముందుగా మనం తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే ఇక చూస్తున్నాం మనం నెల రోజులకు పైగానే సంపూర్ణంగా లాక్ డౌన్ పాటిస్తోంది టీ సర్కార్. ఇక కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించి కర్ఫ్యూ విధించి కఠినంగా వ్యవహరిస్తుంది. అయినా సరే పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని విస్మయానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఎన్నో అభివృద్ధి దేశాల కంటే మెరుగైన విధంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అయినా కొత్త కేసులు రావడం మాత్రం ఆగడం లేదు. గత రెండు రోజుల్లో 56 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. 8 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఆందోళన కలిగిస్తోన్న అంశం ఇది. 2 వారాల పాటు క్వారంటైన్ సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం 28 రోజులకు పెంచింది. మనం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ జోన్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. రాష్ట్రంలో 181 క్లస్టర్లు ఉన్నాయి. 121 అర్బన్ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్లు ఉన్నాయి. 56 మండలాలు రెడ్ జోన్లుగా, 47 ఆరెంజ్ జోన్లుగా, 573 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. అత్యధిక కేసులు 4 జిల్లాల్లో ఉన్నట్టు మనకి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని మనం ఇప్పటివరకు సమీక్షించాం. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో సడలింపుల విషయాన్ని పరిశీలిస్తే తెలంగాణలో ప్రస్తుతం సడలింపుల విషయానికి వద్దాం. మనం చూస్తున్నాం ఇక దేశ వ్యాప్తంగా కొన్ని మార్గదర్శకాలను సూచిస్తోంది. ఇక ఈ నెల 20 నుంచి లాక్డౌన్ రిలాక్సేషన్స్ విధించింది. వాటిలో ఒక్క వ్యవసాయానికి మాత్రమే తెలంగాణలో సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. అంటే కేంద్ర మార్గదర్శకాలు ఏవి ఇక్కడ పాటించడం లేదు, సంపూర్ణంగా లాక్డౌనే కొనసాగుతుంది. కేవలం రైతులకు తప్పితే ఇంకెక్కడా కూడా లాక్డౌన్ సడలింపు అనే అంశమే లేనట్టు మనకు తెలంగాణలో కనిపిస్తోంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం లాక్డౌన్ అమలు కఠినంగా జరుగుతుంది. పోలీసులు కఠినంగా ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ ఎవరెవరు ఏంటి ఎందుకు పంపించాలని ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్న పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. ఇక తెలంగాణలో ఇప్పటివరకు మనం చూసాం 20 నుంచి కూడా మనకి ఎక్కువ లాక్డౌన్ పొడిగింపు జరిగింది. కేంద్రం మనకి 3వ తారీఖు వరకే ఇచ్చినా కూడా మే 7వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ కంటిన్యూస్ గా జరగాలని కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం స్వయంగా తానే నిర్ణయం తీసుకుంది. బికాస్ కేసులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకూడదు అని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితులు మనం చూస్తున్నాం. డైలీ కూడా బయటికి ఎవరూ రాకుండా లాక్డౌన్ ను పాటిస్తున్నారు ప్రజలు. ఏపీలో రిలాక్సేషన్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నెల 20 వరకు సంపూర్ణ లాక్డౌన్ ను కొనసాగించింది ప్రభుత్వం. ఆ తరువాత కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను 100% అవలంబిస్తోంది. అంటే కేంద్రం ప్రకటించిన అన్ని సడలింపులను ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక దీంతో పాటు నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఏమాత్రం సడలింపు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి ఒక్కరు కేంద్రం ఇచ్చిన ఆదేశాలని కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. బట్ సడలింపు ఇచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఏపీలో రిలాక్సేషన్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నెల 20 వరకు సంపూర్ణ లాక్డౌన్ ను కొనసాగించింది ప్రభుత్వం. ఆ తరువాత కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను 100% అవలంబిస్తోంది. అంటే కేంద్రం ప్రకటించిన అన్ని సడలింపులను ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక దీంతో పాటు నిబంధనలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఏమాత్రం సడలింపు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి ఒక్కరు కేంద్రం ఇచ్చిన ఆదేశాలని కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. బట్ సడలింపు ఇచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో ఆంధ్రలో కరోనా చికిత్సలకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక ట్రీట్మెంట్ విషయంలో తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, తెలంగాణలో కరోనా బాధితులకు ట్రీట్మెంట్ కేవలం ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే వినియోగిస్తోంది. ఇక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సాధారణ కేసులను నిలిపివేశారు. కేవలం కరోనాకు సంబంధించిన చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు సుమారు 8,000 ఉండగా వీటిలో 60% ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆకస్మికంగా వచ్చిన ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. కేవలం 10ల సంఖ్యలో మాత్రమే హాస్పిటల్స్ నడుస్తున్నాయి. ఇక వాటిల్లో కూడా దగ్గు జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే ఓపీనే చూడడం లేదు. దీంతో తెలంగాణలో ప్రైవేట్ డాక్టర్లకు పని లేకుండా పోయింది. అదే సమయంలో ప్రభుత్వ వైద్యులపై విపరీతమైన పని ఒత్తిడి కూడా పెరిగింది. అదేవిధంగా ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక ఏపీలో ప్రభుత్వం ప్రైవేట్ వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల పాటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ సిబ్బందిని మొత్తాన్ని కూడా ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. అలాగే కరోనా కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 బాధితులను ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొత్తగా 15 రకాల వైద్య చికిత్సా విధానాలను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి కరోనా వైద్య చికిత్సకు ధరల ప్యాకేజీ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఏపీలో కరోనా పరీక్షలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీలో నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇందుకోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అన్ని జిల్లాలకు పంపిణీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 116,800 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను జిల్లాకు పంపిణీ చేసింది. పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన 4 జిల్లాలకు మొత్తం 4,508 టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. దీంతో వేగంగా కరోనా బాధితులను గుర్తించే వెసులుబాటు ఉందని కలిగించింది. ఇక జనం మధ్య ఉన్న బాధితుల్ని వేరు చేసి వారికి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కరోనాను నియంత్రించే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు 48,000 టెస్టులను చేశారు. ప్రతి 10 లక్షల జనాభాకు 961 పరీక్షలు చేస్తున్నట్లు ఇక అధికారులు చెప్పడం జరిగింది. కరోనాకు సంబంధించి
టెస్టులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కువ టెస్టులు చేస్తున్నారు, దాన్ని ప్రజల్లో కరోనా రోగుల్ని సపరేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ టెస్ట్ కరెక్ట్ గా ఉపయోగపడుతుందని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా సొంతంగా పీపీఈల తయారీపై కూడా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే కాకినాడలో ఉన్న సెజ్ లో ఉన్న బొమ్మల తయారీ కేంద్రంలో ఇప్పుడు పీపీఈల తయారీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తయారీలో తర్ఫీద్ పొందిన సిబ్బందితో పీపీఈలను సిద్ధం చేస్తున్నారు. ఇక పీపీఈల తయారీకి అవసరమైన సామాగ్రిని ముంబై కోల్కతా నుంచి దిగుమతి చేసుకుని సొంతంగా పీపీఈల తయారీకి పూనుకున్నాము అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు. రోజు 2000 సూట్లను సిద్ధం చేస్తున్నారు. డాక్టర్స్ యూజ్ చేసే సూట్లను కూడా రోజుకు 2000 సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే పీపీఈలు కూడా పూర్తి స్థాయిలో నాణ్యంగా ఉన్నాయని వైద్యులు కూడా సంతృప్తి చెందుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక తెలంగాణలో టెస్ట్ కిట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, కాంటాక్ట్ లింక్స్ ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించి వాటిని ల్యాబ్స్ కు పంపుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 9 ల్యాబ్లు పనిచేస్తున్నాయి. దీంతో ఇక్కడ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ కేసులు ఒకవేళ ఎక్కువైతే కనుక సంఖ్య దాన్ని గజ్జిబౌలిలోని టిమ్స్ కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.